బాబు ఇప్పటి వరకు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒక భర్త నేను కానీ, మహర్షి కానీ, తల్లిని ఇంకెవరు కానీ, సమాజానికి ఉపయోగపడే విధంగా కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒక క్లాస్ హీరో ఒక మాస్ చేస్తే ఎలా ఉంటుందో పోకిరితో నిరూపించాడు. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైనాయి ఆ రోజు. ఈరోజు మళ్ళీ గుంటూరు కారం అనే సినిమాతో వారా మాస్ సినిమా చేస్తున్నాడు. పోకిరిలాగే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొడతాడని మేము ఆశిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈ మధ్య రిలీజ్ అయిన ఆడియో కానీ ట్రేజర్ కానీ దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్కి కంటే కూడా ఎక్కువగానే ఉన్నది. అట్లాగే రికార్డులు బద్దలు కొడతాడని మా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ప్రజలు అందరూ అదే అనుకుంటున్నారు. అట్లాగే ఈ సంక్రాంతికి అన్ని రికార్డులు బద్దలు కొడతాడని చెప్పి కుర్చీ మడత పెట్టి, అంటే కుర్చీ మడత పెట్టిన డైలాగే కానీ రికార్డులు మడత పెడతాడని మేము ఫ్యాన్స్ తరఫున అనుకుంటున్నాం. సంక్రాంతి మొనగాడు కృష్ణ అయితే ఆ పరంపరను కొనసాగిస్తున్న మహేష్ ఈరోజు గత 10 ఏళ్ల నుంచి సంక్రాంతి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ ఉంది మహేష్ గారిది. ఈ సినిమా కూడా అంతకుమించి హిట్ అవుతుందని, పాత రికార్డులో నన్ను తిరగ రాసి పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పి అర్థమవుతుంది. ఒక మాస్ సినిమా ఏ రేంజ్లో ఉండాలో దానికి మించిన రేంజ్లో ఉంటుంది. ఇంతవరకు వచ్చిన అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొడతాడని చెప్పి అభిమానులుగా మేము ఆశిస్తున్నాం. పాట ఏ విధంగా మాస్ పాట గతంలో కృష్ణ గారు మహేష్ ఎప్పుడు చేయని విధంగా ఈ పాట చేశాడు. దానికి రావాల్సిన రెస్పాన్స్ చాలా పెద్దగా ఉంది. మడత పెట్టడం అంటే రికార్డులను మడత పెడతారని చెప్పి అర్థంతోనే రాశారు ఆ పాటను. చాలా పెద్ద సక్సెస్ అవుతుందని చాలా అప్పట్లో పోకరిలో ఇప్పటికి నా వయసు 16 అలాంటి మాస్ పాటల్లో పెద్ద హిట్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. మడత పెట్టి అనే దానికి చెడు అర్థం తీసుకోకుండా మంచి అర్థం తీసుకోవాలి. ఏమంటే మహేష్ బాబు లాంటి వాడు అటువంటి పాటలు అటువంటి మాస్ యాక్షన్లు చేస్తున్నాడంటే ప్రజెంట్ ప్రేక్షకుల అభిరుచిని బట్టి మూవ్ అవుతున్నాడు. కృష్ణ గారు మడత పెట్టే సాంగ్ కన్నా మామ ఎంతైనా సాంగ్ కృష్ణ గారి ఫ్యాన్స్కి, కృష్ణ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి దానికన్నా గొప్పగా ఉంటుంది ఆ పాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త అనే సినిమాలో అపనాతనమ్మ తమన్న అనే పాట ఎట్లుంటుందో, తెలుగుదిద్దిన కాపురంలో ఒక సారాబాటిలతో కృష్ణ గారు చేసిన ఒక పాట ఉంటుంది. దాన్ని మించి ఈ సినిమాలో అంతకన్నా గొప్పగా మహేష్ బాబు తాగుడు పాట ఉంటుంది. దీనికోసం ప్రేక్షకులు 1 కి 10 సార్లు చూస్తారు, చూసి ఆనందిస్తారని కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా చెప్పుకుంటాను. కుర్చీ మడత పెట్టి అనే పదమే దాని సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. కానీ దాంట్లో ఏం చెడ్డ పదం ఏం లేదు, ప్రజల్లోకి విపరీతమైన పబ్లిసిటీ కింద తీసుకెళ్ళింది అది. ఈరోజు దాన్ని మనం దాన్ని అంత చెడ్డగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండే సినిమాలు ప్రతి సినిమాలలో ఏ సినిమా అయినా సరే దాంట్లో ఏదో కొంత బుద్ధి ఏదో ఒకటి ఉంటున్నాయి. కానీ మహేష్ బాబు సినిమాలు అలా ఉండదు. ఒకవేళ పదం మడత పెట్టిన వాడినా కూడా సినిమాలు ఏమి బూత్ ఉండదు. మహేష్ బాబు సినిమాలు అంతా చాలా నీట్గా ఉంటాయి. మహిళా ప్రేక్షకులే మా సినిమాలను ఎక్కువ ఆదరిస్తుంటారు. ఫ్యామిలీతో మహేష్ సినిమా అంటేనే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు లేను. ఇప్పటివరకు తీసింది ఏ రోజు కూడా మహిళలు చూడలేని సినిమాలు లేవు మహేష్ బాబుకి. అలాగే ఉంటుంది ఈ సినిమా. ఒక్క పదం తప్పితే ఇంకేం లేదు. ఆ పదం కూడా వేరే భూతేం కాదు. ఈ సినిమాలో రికార్డులు బద్దలు కొట్టే పదమే అది. రికార్డులు బద్దలు కొడతాడు అది. మరత రికార్డులు మరత కొట్టడం అంటే అది. మేము జై బాబు, జై జై బాబు, జై జై బాబు.